నమస్కారం అండి, నేను డాక్టర్ ప్రమోద్ చల్సాని. నేను నరాల డాక్టర్ని, న్యూరాలజిస్ట్ని. ఇవాళ అసలు పక్షవాతాన్ని గుర్తించటం ఎలా అనేది చెప్తా. చాలామందికి పక్షవాతం గుర్తించటం ఎలా అనేది తెలియకపోవటం వల్ల వైద్యం సరిగా అందకపోవటం అనేది జరుగుతుంది. సో పక్షవాతం సూచనలు ఏంటి? మనకి ఒక నిమోనిక్ ఉంది, దాన్ని ఏమంటారు, బీ ఫాస్ట్ అంటాం. అంటే ఈ బీ ఫాస్ట్ అనే దానిలో బీ ఫస్ట్ బ్యాలెన్స్, అంటే మనిషి బ్యాలెన్స్ కోల్పోతుంటే, అంటే నడుస్తుంటే తూలిపోవటం కానీ కళ్ళు తిరగటం కానీ ఇట్లాంటి ఏమన్నా జరిగితే అప్పుడు దాన్ని పక్షవాతంకి సంబంధించిన సూచనగా భావించాలి. రెండు, కళ్ళు అంటే చూపులో ఏమన్నా తేడా ఉన్నా, మనిషి రెండు రెండు కింద కనపడుతున్నా, ఒక పక్కన చూపు సరిగ్గా కనపడకపోతున్నా, అట్లాంటిది ఏమన్నా ఉంటే అది పక్షవాతానికి సూచన. ఎఫ్ అంటే ఫేస్, అంటే మాట్లాడుతుంటే సడన్గా మూతి ఒక పక్కనకి వంకరపోవటం కానీ, లేకపోతే సొల్లు కారిపోవటం కానీ, లేకపోతే కన్ను ముయ్యలేకపోవటం, ఒక పక్కన కళ్ళు మూసుకున్నప్పుడు ఒక పక్కన సరిగ్గా మూసుకోవటం, రెండో పక్కన సరిగ్గా మూసుకోపోవటం కానీ జరిగితే అది పక్షవాతానికి సంబంధించిన సూచన. ఇక ఏ అంటే ఆర్మ్స్, అంటే రెండు చేతులు ఇలా పెడితే ఒక చేయి పడిపోవటం, ఒక చేయి మాత్రం నిలకడగా ఉండటం, లేకపోతే ఏ చేత్తో అన్నా ఏదైనా పట్టుకుంటే జారిపోవటం, ఏదైనా పేపర్ కానీ పెన్సిల్ కానీ పట్టుకుంటే జారిపోవటం, చేత్తో పనులు సరిగ్గా చేసుకోలేకపోవటం, బట్టలను సరిగ్గా పెట్టుకోలేకపోవటం, తల దువ్వెను పట్టుకుని దూకోలేకపోవటం, అన్నం కలుపుకోలేకపోవటం, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఇది పక్షవాతానికి సంబంధించిన సూచన. ఇక ఎస్ అంటే స్పీచ్, మాట. మనం చెప్పిన మాట ఎదుటి మనిషికి అర్థం కాకపోతున్నా, అర్థం చేసుకోలేకపోతున్నా, మాట్లాడుతున్నప్పుడు నత్తిపోతున్నా, లేకపోతే తత్తరపోతున్నా, మాట సరిగ్గా చెప్పలేకపోతున్నా, ఇలాంటి సూచనలు ఉంటే అది పక్షవాతానికి సంబంధించిన సూచన. ఇక చివరగా టీ అంటే టైం. ఈ టీ అనేది టైం ఎందుకంటే పక్షవాతం అనేది గ్రహించిన తర్వాత మనకు పక్షవాతానికి కరెక్ట్ అయిన వైద్యం చేయాలి అంటే పక్షవాతానికి సంబంధించిన ఇంజెక్షన్ చేయాలి. ఈ ఇంజెక్షన్ అనేది మొదట 4.5 గంటల్లోనే చేసే అవకాశం ఉంది. ఒకవేళ 4.5 గంటలు దాటినట్లయితే అప్పుడు ఈ ఇంజెక్షన్ చేయడానికి కుదరదు. అప్పుడు మనం యాంజియోగ్రామ్ చేసి ఇంజెక్షన్ని తీసుకెళ్లి లోపల రక్తనాళంలో ఇవ్వటం కానీ, లేకపోతే లోపల రక్తనాళంలో కట్టేసిన గడ్డని థ్రాంబెక్టమీ అనే పద్ధతి ద్వారా ఆ గడ్డను తీసేయటం కానీ చేయగలం. టైం అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా టైం అంటే బ్రెయిన్, బ్రెయిన్ అంటే టైం.